అందరికీ నమస్కారం. నిన్న తెలుగుదేశం పార్టీ సమావేశం ఏర్పాటు చేసుకుని ఎందుకు ఏర్పాటు చేసుకున్నారంటే ఏదైతే వాళ్ళ అధినాయకులు చంద్రబాబు నాయుడు ఉన్నారో వాళ్ళ నాయకుల్ని మొన్న రమ్మని పిలిపించి మీ అందరికీ ధైర్యం లేదా మీ అందరికీ మగతనం లేదా మీ అందరూ ఒక సమావేశం ఏర్పాటు చేయండి ఒక సమావేశం ఏర్పాటు చేసి కృష్ణా జిల్లాలో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకులు గానే ఉండి అదే విధంగా ఏదైతే మాజీ మంత్రివర్లు కొరాల నాని గానే ఉండి లేకపోతే ఈస్ట్ లో అవినాశం గానే ఉండి లేకపోతే గన్వరంలో వంశీన్ గానే ఉండి వేలని మీరు శబదాలు చేయండి తొరలు కొట్టండి అని చెప్పని కేవలం దాని వరకే మీరు సమావేశం ఏర్పాటు చేయండి అని చెప్పని చంద్రబాబు నాయుడు చెప్పారు. నిన్న తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక లంచ్ మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఆ ఒక కార్యక్రమం ఏర్పాటు చేస్తాం జరిగింది. నేను తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఒకటే అడుగుతున్నా, ఎవరైతే నిన్న స్టేజ్ మీద తొరలు కొట్టారో శబదాలు చేశారో మీ అంతు తేలుస్తాం, మీ సంగతి తేలుస్తామని చెప్పని ఓ మైకులు అరిగేంత వరకు శబదాలు చేశారో అసలు ఎవరు మీరంతా? అసలు మీ జాతకాలు ఏంటి? ఎవరైతే నిన్న స్టేజ్ మీద ఉన్నారో మీ అందరు బతుకులు కానివ్వండి, చీకటి బతుకులు కానివ్వండి, ప్రతి ఒక్క విషయం నాకు తెలుసు. ఉదయం పూట చంద్రబాబు నాయుడిని దేవుడు అంటారు, మా దైవం అంటారు, రాత్రి అయ్యేసరికి చంద్రబాబు నాయుడు అంత దొంగ, చంద్రబాబు నాయుడు అంత ఎదవ ఎవరు లేరని చెప్పని ఎవరైతే నిన్న నాయకులు స్టేజ్ మీద ఉన్నారో వాళ్ళే తిడతారు. వైఎస్ఆర్సీపీ నాయకుల కన్నా ఎక్కువ తెలుగుదేశం పార్టీ నాయకులే తిడతారు. వాళ్ళ జాతకాలు నాకు తెలుసు. వాళ్ళందరూ కూడా ఎలక్షన్ సమయానికి అభ్యర్థుల దగ్గర 5 లక్షలు, 2 లక్షలు, 3 లక్షలు డబ్బులు తీసుకుని కాముగా ఉండే వ్యక్తులు ఈరోజు మా గురించా మాట్లాడేది? మమ్ముల్ని ఏదో చేస్తారు, మమ్మల్ని ఓడిస్తారని చెప్పని వాళ్ళ శబదాలు తొరగొడతారని చెప్పని ఈరోజు ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. Please subscribe to iMedia channel and click the bell icon for more notifications.